కథావాణికి స్వాగతం కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం ఈనాటి అంశం కాలము ఇంకా విషయంలోకి వెళ్దాం కాలం అంటే ఏమిటి అది ఎప్పటినుంచి ప్రారంభమైంది అని మనని మనం ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం ఈ సృష్టి దేనిని అనుసరించి నడుస్తోందో అది కాలమంటే అని పుట్టటం పెరగటం మరణించటం ఈ కార్యక్రమాలన్నీ జరగాలి అంటే ఒకదాని తర్వాత ఒకటిగా జరగాలి కనుక అదే కాలం అంటే ప్రాచీన భారతీయ సంప్రదాయం ప్రకారం కాలం ఒక చక్రం అందుకే కాలచక్రం అంటారు కానీ నాకేమనిపిస్తుందంటే కాలం ఒక సరళ రేఖ లాంటిది అని భౌతిక శాస్త్రవేత్తలు గతం నుంచి వర్తమానం నుండి భవిష్యత్తులోకి సంఘటనల సమాహారమే కాలం అని నిర్వచించారు ఎందుకంటే గడచిన ఒక్క క్షణం ఒక్క రోజు కూడా మళ్ళీ వెనక్కి రావటం అంటూ జరగదు కదా సంవత్సరాలు నెలలు దశాబ్దాలు శతాబ్దాలు యుగాలు మన్వంతరాలు ఇలా అన్నింటినీ దాటుతూ కాలం ఇంకా ముందుకు మున్ముందుకు పరుగులు తీస్తుందే కానీ చక్రంలా గిర్రును తిరిగి ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి తిరిగి రాదు అలా వచ్చేది ఋతువులు కనుక ఋతుచక్రం కాలచక్రం కాదు గడచిన రోజు తిరిగి రాదు గనకనే కాలం చాలా విలువైంది దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్తారు పెద్దలు మొదట్లో మన ఊహకి అందరంత శక్తి ఒకచోట నిక్షిప్తమై ఉండేదని ఒక సుముహూర్తాన ఆ శక్తి విస్ఫోటనం చెంది దానిలో చలనం వచ్చి ముందుకు వ్యాప్తి చెందటం మొదలుపెట్టిందని అంటారు అదే విశ్వం అని కూడా అంటారు దానికన్నా ముందు ఏముంది అన్న ప్రశ్నకు సమాధానం లేదు నేను పుట్టకముందు ఎక్కడున్నాను అన్న ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర ఉండనట్టు ఇది కూడా అంతే కాలం యొక్క నిజస్వరూపం పరిపూర్ణంగా అవగాహన కావటం మానవ మాత్రలకు కష్టం ఎందుకంటే ఏ మనిషి ఆయుర్దాయమైనా వందేళ్లే కనుక పురాణాలలో ఇతిహాసాలలో మాత్రం రాజులు అవతార పురుషులు కొన్ని వందల వేల సంవత్సరాలు బతికి ఉన్నట్టు పరిపాలించినట్టు ఉంది అవి కవి కల్పితమో లేక వాస్తవమో చూసి వచ్చి చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎవరూ లేరు ఉండరు కనుక మనం దాన్ని నమ్మాలి కాలానికి నిర్వచనం ఏమిటి అంటే మాత్రం విశ్వం ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు సంభవిస్తున్న ఇకపై సంభవించబోయే నిరవధిక సంఘటనల సమాహారం కాలం అని మాత్రమే మనం చెప్పగలం మన ప్రాచీన శాస్త్ర పరిశోధకులు కాలగమనానికి ఏవేవో లెక్కలు కట్టి కాలమాన పట్టికను తయారు చేశారు అందులో తెలుగు కాలమానాన్ని పరిశీలిస్తే అన్నిటికన్నా చిన్నది క్రాంతి అంటే ఒక సెకనులో ముప్పై నాలుగు వేలవ వంతు దీని తర్వాత త్రుటి దీని తర్వాత లవ రెండు లవలు ఒక క్షణం ముప్పై క్షణాలు ఒక విపలం అరవై విపలాలు ఒక పలం అరవై ఫలాలు ఒక గడియ ఇలా ఇంకా చాలా చాలా లెక్కలు ఉన్నాయి రెప్పపాటు కాలం అంటామే అది అతి చిన్న ప్రమాణం రెండు రెప్పపాట్లు అయితే ఒక విఘడియ ఇలా ఆయనం సంవత్సరం పుష్కరం ఇంకా చాలా ఉన్నాయి కాలమానాన్ని కొలిచేది గడియారం అనుకుంటాం కానీ ప్రాచీన కాలంలో ఈ ఎక్కడివి కాలగమనాన్ని గమనించే ఆసక్తి ఉన్న శాస్త్రజ్ఞులు ఆ కాలంలో నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహము ఇసుక గడియారంలోని ఇసుక లయబద్ధమైన గుండె చప్పుడు వీటితోనే కాలాన్ని కొలిచేవాళ్ళు కాలాన్ని గురించిన సిద్ధాంతాల ప్రకారం పదమూడు వందల ఎనభై కోట్ల సంవత్సరాల క్రితం కాలం మొదలైంది అని చెప్తున్నారు తారల సూర్యచంద్రుల గమనం ఋతువుల్లో వచ్చే మార్పులు కాక చీకటి వెలుగుల తేడా శరీరంలో వయస్సుతో కాలానుగుణంగా వచ్చే మార్పులు ఆకలి నిద్ర ఇవన్నీ మన శరీరంలోనే ఒక గడియారం ఉంది అని చెప్తున్నాయి నిజానికి కాలం ప్రవాహశీలత కలిగినది భూత భవిష్యత్ వర్తమానాలు అని కాలాన్ని వింగడిస్తే మనకు గతం వర్తమానం తప్ప భవిష్యత్తు తెలియదు భవిష్యత్తు అంటే ఎంతో దూరంలో ఉన్నది అని కాదు ఇంకా త్రుటి కాలంలో మరు నిమిషంలో ఏమవుతుందో మనిషికి తెలియదు పెద్ద భూకంపం వచ్చి కాళ్ళ కింద ఉన్న నేల కూలి మనిషి భూమిలో కూరుకొని పోవచ్చు నెత్తిపైనున్న కప్పు కూలి మనిషి అమాంతం పోవచ్చు ఇంకా సునామీ వచ్చి బీచ్లో కూర్చున్న వాళ్ళని లాక్కెళ్ళిపోవచ్చు ఇలా ఏవేవో అద్భుతాలు ప్రకృతి బీభత్సాలు జరగవచ్చు అందుకే ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరు హెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహదరు ఏనుముషానికి ఏమి జరుగునో అన్నాడు ఒక సినీ కవి దీనిని బట్టి ఏం తెలుస్తుందంటే కాలం అంటే ఏమిటో మనకెవరూ చెప్పనవసరం లేదు నిత్య జీవితంలో మనకు అనుభవానికి వస్తున్నదే మనం చూస్తున్నదే కాలం అంటే అని అనిపించటం లేదు కాలాన్ని కొలవటం కన్నా ఎక్కువ అవగాహన చేసుకోవటం అవసరమని విధి మనకు పాఠం నేర్పిస్తున్నట్టు లేదు ప్రాచీన ఆధ్యాత్మిక పండితులు కాలాన్ని దైవం అన్నారు కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు వేదాంతులు కాలాన్ని జయించటం కష్టం కాలం చేతిలో మనిషి కీలుబొమ్మ అతని జీవితం కాలం అంటే విధి ఎలా ఆడిస్తే అలా ఆడాల్సిందే కాలాతీత వ్యక్తులు ఈ సృష్టిలో ఎవరూ ఉండరు అని బోధించారు నిమిషత్ కాలం సర్వం భార్య పిల్లలు ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు ఇవన్నీ తుడిచిపెట్టుకుని పోవటానికి ఒక్క నిమిషకాలం చాలు కాలం చాలా శక్తివంతమైనది బలమైనది దాని శక్తి ముందు హరిహరాదులైన తలవంచాల్సిందే ఇక మనిషి అనగా ఎంత అతని జీవితం ఎంత కాల ప్రభావంలో బండ్లు ఓడలు అవ్వచ్చు ఓడలు బండ్లు అవ్వవచ్చు ఇక్కడ కాలానికి కాలచక్రం అన్న పేరు సరిగ్గా సరిపోతుందేమో కాలాన్ని గిరగిరా తిరిగి రత్నంతో పోల్చాడు రంగులరత్నం సినిమాలో ఓ కవి మిగలదు లేమి మిగలదు కలకాలం ఒక రీతి గడవదు నవ్విన కళ్ళే చెమ్మగిల్లును వాడిన బతుకే పచ్చగిల్లును ఇంతే రాయి జీవితం తిరిగే రంగుల రాట్నం బతుకే రంగుల రాట్నం ఎంత వేదాంతం ఉందో కదా ఈ పాటలో ఆరు కమ్మల కాలచక్రం కూడా అంతే కష్ట సుఖాలు ఆ కాలచక్రం కమ్మలు కనుక కాలం ఎప్పుడూ నాకు అనుకూలంగా ఉంటుంది రోజులన్నీ నాకు ఒకేలా ఇలాగే దర్జాగా గడుస్తాయి అని ఎవ్వరూ అనుకోకూడదు అహంకరించకూడదు దీనిని సమయం అంటారు కాలానికి పర్యాయపదంగా సమయాన్ని వాడతారు చాలామంది కానీ అది సరికాదు కాలం వేరు సమయం వేరు సమయం సంఘటనాపరమైనది కాలం సూక్ష్మ పరిధికి సంబంధించినది ఇంకా సమయం పదం ఋతువులకు సంబంధించింది వసంత ఋతువులో అంటే ఆ సమయంలో అని ఆ విషాద ఘటన అప్పుడు జరిగింది అంటే ఆ సమయంలో జరిగింది అని ఇంకా కాలం కలిసి రావాలి అని మనం తరచూ అంటుంటాం కాలం ఎప్పుడు ఒకేలా నడుస్తూ ఉంటుంది కాలం కర్మ కలిసి రావటం అంటే అర్థం మన ప్రయత్నం బాగుండటం కాలం అనే పదం ఎంత మహత్తరమైనదంటే ఆ పదాన్ని ప్రయోగిస్తూ ఎన్నో పలుకుబడులు లోకల్లో వెలిశాయి కాలానికి ఒక ధర్మం ఉంటుంది కదా అదే పుట్టుక చావు వంటివి అందుకే మరణాన్ని కాలధర్మం చెందాడు అంటారు లేకుంటే కాలం చేశాడు అంటారు కాలం చేశాడు ఏంటి అంటే కాలంలో కలిసిపోయాడు ఇక్కడ కాలం గతం గతంలో కలిసిపోయాడు అని అర్థం టైం అయిపోయింది ఇక బయటపారై అంటాం కదా ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన వాటిని దానికి కాలం చెందింది చాలా కాలం గడిచాక మనిషి ముసలవాడైపోయి శక్తిని కోల్పోతాడు కరచరణాలు పనిచేయవు మరికొంత వయసు మీద పడిన తర్వాత ఏ అవయవము పనిచేయకపోతే కాలం చేస్తాడు అందుకే ప్రారంభంలో మనం అనుకున్నాం కదా నూరేళ్ల మనిషి జీవిత కాల కాలనిర్ణయం చేయటం అనేది చాలా కష్టం అని అందుకే కాలం ఆది అంతాలు లేనిది అని చెప్తారు అందుకే మంచి కాలం రావాలని కోరుకోవటం ఒక్కటే మనం చేయగలిగింది సృష్టి ఆది నుంచి లెక్క అనుకున్నా అది ఎప్పుడో కూడా మనకు తెలియదు ఆ రోజుల్లో లిపులు లేవు కనుక ఏది రికార్డు చేసి లేదు మరేదైనా రూపంలో రికార్డు ఉన్నా ఇంత సుదీర్ఘకాలం అది కాలం చల్లకుండా కాలగర్భంలో కలిసిపోకుండా ఉంటుందంటే అది అయ్యే పని కాదు కాలం అనే అంశాన్ని ముగించబోయే ముందు ముఖ్యంగా మనం మాట్లాడుకోవలసిన విషయాలు ఏమిటంటే కాలం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది అన్న చర్చ కన్నా ముందు మనకు అందుబాటులో ఉన్న కొద్ది కాలాన్ని వృధా చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్నది మనం ఆలోచించాలి మనసు పరంగా చూస్తే కాలగమనం మనం సంతోషంగా ఉంటే త్వరగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది మనం విచారంగా ఉంటే కాలం నత్తనడక నడుస్తున్నట్టు అనిపిస్తుంది బాధల్లో కాలం అంతులేనిదిగా అనిపిస్తే సుఖాల్లో కాలం చాలా చిన్నదిగా అనిపిస్తుంది ఎప్పుడైనా కాలం మన భావాలకు అనుగుణంగానే నడుస్తుంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని కష్టాలను కొని తెచ్చుకోకుండా మంచి రోజుల కోసం మనం మన ప్రయత్నాన్ని చేయాలి చెత్త ఆలోచనలతో మన కాలాన్ని డంప్ చేయకుండా విలువైన ప్రయోజనకరమైన ఆలోచనలతో కాలాన్ని నందనవనం చేసుకోవాలి మనం ఆనందంగా ఉంటే ప్రపంచం అంతా అందంగా కనిపిస్తుంది అని చెప్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ఇంతవరకు ఆసక్తిగా ఈ కాలం అన్న అంశాన్ని విన్న మీ అందరికీ ధన్యవాదాలు